शुभाकांक्षलु एवरी गुड आफ्टरनून टू ऑल द स्टूडेंट्स गुड आफ्टरनून वेदिक पैन आसीन मंची मनस मंची मनुष्यलु कोंडेपी गुरुकुल पाठशाल फाउंडर्स ऐक्चुअल मेमू गवर्नमेंट फाउंडर्स अयिना ई निजमैन फाउंडर्स इक्कड वच्चारु विधंगा चेप्पालंटे ఈ గురుకుల పాఠశాల ఈ బిల్డింగ్ లోకి రావడం అనేది ఈ పాఠశాల చేసుకున్నటువంటి అదృష్టం అని మనం భావించాలి. వేరే ఎక్కడైనా ఉండుంటే ఇంత ఇంత ఫెసిలిటీస్ కానీ ఇంతమంది యొక్క ప్రోత్సాహం సహకారం వారి యొక్క కాంట్రిబ్యూషన్ వచ్చేది కాదేమో మాకు. ఒక విధంగా ఛానల్ ఏర్పడింది. సెల్వన్ రాజు గారు చెప్పాలంటే 3 సంవత్సరాల క్రితం ఒకరోజు నాకు సారు కరికాల వల్లవన్ సార్ మన యొక్క స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారి ఛాంబర్లో కనపడ్డారు. కనపడినప్పుడు స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు చెప్పారు ఈయన బిల్డింగ్ ఉందంటే చూడు అని చెప్పేసి సరే మంచిది సార్ అని చెప్పి ఆ తర్వాత అక్కడి నుంచి నాకు పరిచయం. మొదట్లో నాకు అంత అవగాహన లేదు ఆయన కార్యక్రమాల గురించి వాటి గురించి, కానీ తర్వాత తర్వాత తెలుసుకున్నాను. ఎందుకంటే ఒక వ్యక్తి ఏ పదవిలో ఉన్నారని కాదు, ఒక వ్యక్తి యొక్క మనసు ఎలా ప్రజలకు సేవ చేయాలని దానిపైన ఏ విధంగా మనసు పెట్టి లగ్నం చేసి దానిపైన కృషి చేస్తున్నారు అనేది ఆయన యొక్క కాంట్రిబ్యూషన్స్ కానీ ఆయన యొక్క యాక్టివిటీస్ కానీ పరిశీలించిన తర్వాత నాకు అర్థమైంది. ఆ తర్వాత నేను కూడా చాలా ఆయన లైక్ చేయడం ప్రారంభించాను. నిజంగా అందుకనే నేను మీరు పిలిస్తే మొన్న ఫ్రెషర్స్ మీటింగ్ అంటే నేను రాలేకపోయాను. సరే ఈరోజు కుదిరింది. అలాగే మీతో పాటు ఈరోజు వేదిక పైన ముఖ్యంగా మన ప్రిన్సిపాల్ రాజారావు గారు, ఆయన హీఈస్ అబౌట్ టు రిటైర్ ఇన్ 2022 ఐ థింక్ కదా. సో దిస్ ఈజ్ వర్ లాస్ట్ ఇయర్ ఫర్ యూ ఇన్ ద రెసిడెన్షియల్ స్కూల్ అండ్ ఇట్ హెస్ బికమ్ ఎ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ యూ టుడే. అండ్ మన సత్యనారాయణ గారు, అలాగే జేపీ గారు, మన తిమోతి గారు, వారందరూ కూడా చెప్పిన విషయాలు మనకు అందరూ చెప్తూ ఉంటారు. పుస్తకాల్లో చదివేటప్పుడు కన్నా నిజమైన సారథులు చెప్తే అవి మనసుకు ఎక్కుతాయన్నమాట. అంటే జీవితాన్ని చూసిన వాళ్ళు వాళ్ళందరూ ఎన్ని సంవత్సరాలుగా ఎన్నో అనుభవాలతో ఆయన ఉన్నారు. నేనేం చదువుకోలేదని చెప్పి, కానీ ఎంతోమంది చదువుకున్న దానికంటే విలువైన మాటలు మీరు చెప్పారు ఆయన. అట్లాగే మనకు సత్యనారాయణ గారు, ఆయన చదివిన పెంచుతానని చెప్తున్నారు, కానీ ఆయన జీవిత సారం అనుభవం తీసుకుంటే ఏ విధంగా మీకు ఎంత సందేశం ఇచ్చారు ఎడ్యుకేషన్ అనేది, టైం అనేది, దాని గురించి. అలాగే జేపీ గారు, నేను కూడా చదివాను పేపర్లో, కేరళ నుంచి ఒక అబ్బాయి హోటల్లో పనిచేస్తూ తిరిగి ఐఏఎస్ అయ్యాడని చెప్పేసి, ఇవన్నీ కూడా ఇన్స్పైరింగ్ స్టోరీస్. అంతవరకు అవసరం లేదు మన ప్రజెంట్ మన ముఖ్యమంత్రి గారి దగ్గర సెక్రటరీగా ఉన్నారు స్పెషల్ సెక్రటరీ సీఎం ముత్యాలరాజు గారు. ముత్యాలరాజు గారు కూడా ఇలాగే, ముత్యాలరాజు గారు కూడా మామూలు ఫిషర్మెన్ విలేజ్లో చదువుకుంటూ ఆయన ఐఏఎస్ టాపర్ అయ్యాడు, నెంబర్ 1 ర్యాంక్. సో ఇట్లాంటి సక్సెస్ స్టోరీస్ చాలా ఉన్నాయి. నూతన సంవత్సరం అని మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అనే విషయం పైన మీకు ఒక 2 మాటలు చెప్తాను. 2021 వెళ్ళిపోయింది, 2022 వచ్చింది అంటే ఏమైంది ఇక్కడ? ఏం పెద్ద మనకేం కనపడదు. అంటే ఇక్కడ ఏదో పెద్ద బ్యానర్ పెట్టుకున్నాం మనం, శామీ వేసుకున్నాం కాబట్టి మనం అనుకుంటున్నాం, కానీ ఇదే నిన్న కూడా వేసుకోవచ్చు కదా. నిన్న ఎందుకు వేసుకోలేదు మనం? 12 గంటలు అర్ధరాత్రి 12 గంటల తర్వాత 12 గంటల 1 నిమిషానికి మధ్య తేడా ఏ ఉంది? 1 నిమిషమే తేడా. 12 గంటలకి అది అయిపోయింది, 12 గంటల 1 నిమిషానికి ఇది వచ్చింది. కానీ ఇందులోనే మానసిక స్థితి ఉంది. అంటే పాత దానికి మనం విడుకోలు పలుకుతూ కొత్తదాన్ని ఆహ్వానిస్తున్నాం. మన యొక్క అనుభూతి ఇది, కొత్తదనం వచ్చింది. ఈ కొత్తదనంలో మనం ఇంకా పుంజుకోవాలి, ఇంకా ఇన్స్పైర్ అవ్వాలి, ఇంకా బాగా చేయాలి, ఇంకా పైకెదగాలనే ఆలోచన మనకు ఉంటుందన్నమాట. అందుకే ఈ కొత్త సంవత్సరం ఒక అనుభూతి 2-3 రోజులు అలా హాయిగా అనిపిస్తుంది, ఆ తర్వాత అది కూడా పాత అయిపోతుంది. కానీ మొదటి రోజు మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో అది సంవత్సరం అంతా కూడా కొనసాగాలి. సపోజ్ ఈరోజు మీకు చెప్పారు, రాజారావు గారు చెప్పారు 10th క్లాస్ పిల్లలు సక్సెస్ చేసి ఫస్ట్ బ్యాచ్ బ్రహ్మాండమైన మార్కులు తెచ్చుకోవాలనేది, అది మిగిలిపోవాలి సంవత్సరం అంతా. అంటే రాజారావు గారు చెప్పగానే 1వ తేదీ వినేసి 2వ తేదీ మళ్ళీ మన మామూలు పద్ధతిలోకి రాకూడదు. అలాగే ఆయన చెప్పిన మాట, క్లాస్ రూమ్లో టీచర్లు చెప్పే పాఠాలు జాగ్రత్తగా వినాలి, వింటే మీ మైండ్లోకి అవన్నీ ఎక్కుతాయి అని చెప్పారు కదా. సగం విద్య అక్కడే క్లాస్ రూమ్లో జరగద్ది, సగం విద్య ఎక్కడ జరగద్ది? క్లాస్ రూమ్లో జరగద్ది. మిగతా సగం విద్య బయట కాదు, మీరు కూర్చొని చదువుకుంటే వస్తుంది. సగం విద్య క్లాస్ రూమ్లో అయిన తర్వాత సాయంత్రం మీరు కూర్చొని క్లాస్ రూమ్లో చెప్పిన దాన్ని తీసుకొని మననం చేసుకొని నోట్బుక్ టెక్స్ట్ బుక్ పక్కన పెట్టుకొని
టీచర్ ఏం చెప్పారో పాఠాలు అవన్నీ ఒకసారి గుర్తు చేసుకొని పుస్తకం పక్కన పెట్టుకొని చదువుకొని రాసుకుంటే మీకు విద్య అంతా వచ్చేసినట్టే అన్నమాట. సో అలాగా మనము ఈరోజు చెప్పిన విషయాలు గుర్తుపెట్టుకొని సమయం అనేది చాలా విలువైనది, అది ఎవరైనా సరే చెప్తారు. ఈరోజు అవకాశం ఇస్తే నేను చెప్పగలను స్టేజ్ పైన ఉండే వాళ్ళందరూ నాతో పాటు తిరిగి మీ వయసుకు వచ్చేయడానికి మాకు చాలా సంతోషంగా ఉంటుంది ఇస్తే అవకాశం. కానీ రాదు అవకాశం మాకు, మేము ముందుకు పోతూ ఉంటాం తప్ప వెనక్కి రాలేము, ఎవరికి సాధ్యపడదు అది. కానీ ఆనందకరమైనటువంటి దశ జీవితంలో ఏంటంటే బాల్యం. ఈ బాల్యంలో మీరున్నారు, నేర్చుకునే సమయం ఇది. అందులో ఈ చక్కటి క్యాంపస్, ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వ భవనం ఇక్కడ నిర్మించలేకపోయినా ఆ కొరత లేకుండా మనకు సెల్వన్ రాజు గారు చేశారు. ఎటువంటి కొరత లేదు, ప్రభుత్వ భవనం లేదే అని బాధపడాల్సిన అవసరం లేదు. ఒక చక్కటి వాతావరణం, చెట్లు, ఆహ్లాదకరంగా ఉన్నటువంటి ఆట స్థలాలు, రూమ్స్, అంతేకాకుండా మీకు ఏ విధంగా లోటుపాట్లు ఉన్నాయో గమనించి టీవీ కావాలంటే టీవీ, పబ్లిక్ సౌండ్ సిస్టము, ఆర్ఓ ప్లాంటు, టెన్నిస్ కోర్టు, షటిల్ కోర్టు, ఇలాంటివన్నీ కూడా అన్నీ ఏర్పాటు చేయడంతో ఏంటంటే మనకు ఒక ప్రభుత్వ భవనం అనేది లేదనే కొరతను అధిగమించి ఇంత చక్కటి వాతావరణంలో మీరందరూ కూడా చాలా అదృష్టం చెప్పాలంటే. రెసిడెన్షియల్ విద్యలో విద్యను అభ్యసించడం రెసిడెన్షియల్ విధానంలో ఒక చక్కటి అవకాశం. ఎందుకంటే టీచర్లు చాలా రెసిడెన్షియల్ విద్యలో కమిట్మెంట్తో ఉంటారు. వాళ్ళు రాత్రి పగళ్ళు హౌస్ మాస్టర్ అంటారు, సండే డ్యూటీ అంటారు, అన్ని రకాలుగా వాళ్ళు చాలా శ్రమ పడతారు. వారి యొక్క నిజం చెప్పాలంటే రెసిడెన్షియల్ విధానంలో టీచర్లు వారి కుటుంబాన్ని కూడా మర్చిపోయే పరిస్థితి వస్తుంది. కుటుంబాన్ని మర్చిపోయి వాళ్ళందరూ కూడా ఎక్కువసేపు ఇక్కడే ఉంటారు. కానీ పాపం వారికి ఎప్పుడు ఆనందం వస్తుంది అంటే, మీరు సపోజ్ ఎప్పుడైనా 10th class పిల్లవాడికి రేపు 888 సీట్ వస్తే అతను వచ్చి మేడం లేదా సార్ నాకు 888 సీట్ వచ్చిందంటే అప్పుడు వాళ్ళు ఆనందపడతారు. అది మీరు ఇవ్వగలిగేటటువంటి గురుదక్షిణ వాళ్ళకి. కాబట్టి మీరు అది గుర్తుపెట్టుకోవాలి. మీరు మీ యొక్క లైఫ్ని ఎలా తీర్చిదిద్దుకుంటారు అనేది మీ చేతుల్లో ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరం మేము ఓన్లీ విఆర్ ది మోటివేటర్స్, టీచర్స్ కూడా మోటివేటర్స్. మీ లైఫ్ మీరు తీర్చిదిద్దుకోవాలి. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని, ఎంతమంది తల్లిదండ్రులు చెప్పండి, మీ తల్లిదండ్రులు ఎంతమంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు ఒక్కసారి చేతులు ఎత్తండి. అంటే డిగ్రీ చదివిన వాళ్ళు ఎంతమంది మీ తల్లిదండ్రుల్లో, డిగ్రీ బీఏ, బీకామ్, బీఎస్సీ, బీటెక్? చూసారు సార్, నేను ఏ స్కూల్కి పోయినా ఈ ప్రశ్న అడుగుతాను. ఇప్పటికి కూడా ఎక్కువ మంది తల్లిదండ్రులు పిల్లలు ఇంకా 10th కానీ లేకపోతే ఇంటర్మీడియట్ లేకపోతే 10th కూడా లేదు, ఇంకా 6th 7th ఆ స్థాయిలో ఉంటారు. అంటే పిల్లలు ఇంకా కూడా గ్రామీణ వాతావరణంలో రూరల్ బ్యాక్వర్డ్నెస్, ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్నెస్ ఎంత ఇదిగా ఉంది. అందుకే ప్రభుత్వం ఇన్ని పాఠశాలలు, గురుకుల పాఠశాలలు పెట్టడం ఉద్దేశం అదే అనమాట. గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలు మీరందరూ కూడా బాగా చదవాలి. చదువు అనేది ఎప్పటికీ కూడా మీకు అండగా ఉంటుంది. సో ఈ సందర్భంగా ఇక్కడ ఆయన మహనీయుడు జ్యోతిబాబు పూలే, ఆయన గురించి నేను ఒక చిన్న డ్రామా కూడా రాశాను, మీకు పంపించుంటాను. నేను ఇంగ్లీష్లో నేను ఒక డ్రామా రాశాను సార్, ఆయన పైన ఒక 1 act ప్లే లాగా ఒక ప్రాసెస్. దిస్ స్టోరీ ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ స్టోరీస్ ఆఫ్ మోడర్న్ ఇండియా. ఆధునిక భారతదేశంలో హిస్ స్టోరీ ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్. కాకపోతే ఏంటంటే చరిత్ర రాసేటప్పుడు ఏంటంటే దాన్ని కొద్దిగా కనుమరుగు చేస్తారు కాబట్టి ఆయన అంతగా ఫోకస్ చేయలేదు. హీస్ యాజ్ గ్రేట్ యాజ్ మెనీ ఆఫ్ ది లీడర్స్ వీ హ్యావ్. అలాంటి వ్యక్తి పేరు మీద ఈరోజు ఈ పాఠశాలలు పెట్టారు. ప్రభుత్వం కూడా అన్ని రకాల, ఎప్పుడైనా సరే ప్రభుత్వం మనకు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు. ఈరోజు తీసుకోండి, రెసిడెన్షియల్ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు డైట్ ఛార్జెస్ తీసుకోండి ఎంత ఇస్తున్నారు, 1400 రూపాయలు నెలకి. మనకిచ్చేది కిలో బియ్యం 1 రూపాయికి ఇస్తున్నారు. బయట కిలో బియ్యం 1 రూపాయికి వస్తుందా? ఎంతకు వస్తుంది ఒక కిలో బియ్యం బయట తెలుసా మీకు? తెలీదు. అంటే మనం, మీరు ఎప్పుడు కొనుక్కోలేదు కదా, మీ డాడీ మీ మమ్మీ పోయి కొనుక్కొస్తారు కాబట్టి కిలో బియ్యం 30 రూపాయలు ఏంది రాదు బయట కనీసం. మనకి ఇక్కడ 1 రూపాయి గవర్నమెంట్ ఇస్తుంది. అట్లాగే మనకు ఎగ్ వారానికి 5 or 6 times ఎగ్స్, చికెన్ 2 times, ఇట్లాంటివన్నీ కూడా సదుపాయాలు కల్పిస్తే, కాస్మెటిక్ ఛార్జెస్, నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, జగనన్న విద్యా కానుక, అమ్మఒడి, అట్లాగే మీకు బెడ్డింగ్ మెటీరియల్, ఇన్ని రకాల సదుపాయాలు. ఎందుకంటే విద్యను ప్రోత్సహించి పై చదువులకు వెళ్తే జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, ఇన్ని రకాల కార్యక్రమాలు ఉన్నాయి. ఎడ్యుకేషన్ అనేది ఇట్ ఈస్ లైక్ ఏ రిసోర్స్, అది మీకున్నటువంటి ఇన్వెస్ట్మెంట్. మీకు బయట ఎంత డబ్బులు ఉన్నా సరే అది బయట ఉంటాయి, మీ లోపల ఉండే డబ్బు
దట్ ఈస్ ఎడ్యుకేషన్ అదే విద్య మీ లోపల ఉంటుంది అది అది మీరు ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే వాడుకోవచ్చు దాని ద్వారా మీరు షైన్ అవ్వచ్చు సో ఎక్కువ సమయం చెప్తే ఇంకా టైం ఆల్రెడీ 220 అయింది కొత్త సంవత్సరంలో నేను చెప్పినట్లుగా ఈ అనుభూతి ఈ ఉత్సాహాన్ని మీరు సంవత్సరం అంతా కొనసాగించాలని ఈ కొండేపి గురుకుల పాఠశాల బాలురు ఇంకా ఇంకా బాగా అభివృద్ధిలోకి రావాలని నెక్స్ట్ ఇయర్ ఇక్కడ వీలైతే 10th క్లాస్ 2 సెక్షన్స్ కూడా వస్తే ఇంకా బాగుంటుంది ఆ పరిస్థితి చూస్తాము ఉపాధ్యాయుల కొరత కూడా ఏదో ఉందని చెప్తున్నారు రాజారావు గారు నా దృష్టిలో ఉంది ఈ మీటింగ్ అయిన తర్వాత నాకు ఇవ్వండి పరిశీలించి నేను తగు ఏర్పాట్లు చేస్తాను తప్పకుండా అన్ని రకాలుగా ప్రోత్సహిస్తూ ఇంతమంది మంచి వ్యక్తుల మధ్య ఈ కార్యక్రమాన్ని ఈరోజు జరుపుకోవడం నాకు కూడా చాలా ఆనందంగా ఉంది ప్రతి సంవత్సరం మొదటి రోజు మాకు ఏదో గురుకుల పాఠశాలకు పోవడం అలవాటు ఈ సంవత్సరం ఇక్కడికి రావడం జరిగింది ఇదే కాకుండా నేను ఇందాక చెప్పాను మన సెల్వన్ రాజు సార్కి ఎడ్యుకేషన్కి సెక్రటరీగా కాకుండా ఆయన ఏం చేసినా సరే ఒక వ్యక్తిగా పర్సనల్గా నేను ఎప్పుడు సపోర్ట్ చేస్తాను నేను కూడా మీకు జాయిన్ అవుతాను ఐ యామ్ రెడీ టు జాయిన్ యూ ఎడ్యుకేషన్ సంబంధించి ఎనీవేర్ ఎనీ టైం ఒకవేళ నాకు ఛాన్స్ ఉంటే టైం ఉంటే మోటివేషన్ లెక్చర్స్ ఇవ్వడానికి కానీ ఏ దానికైనా సరే ఐఎమ్ రెడీ టు కాంట్రిబ్యూట్ ఐ థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్ అండ్ విష్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ జాయ్ఫుల్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ